Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సబ్బం హరి కబ్జాల కథ ఈనాటిది కాదట. విశాఖలో టీడీపీ నేత మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహారీ మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తనకు ముందుగా నోటీసులు ఇవ్వలేదని హరి వాదిస్తూ ఉంటే, గోడ కంటించిన వాటిని నోటీసులు అనే అంటారని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి మళ్లీ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారేంటి, కబ్జా చేసినప్పుడు తెలియదా, చూస్తూ ఊరుకోవాలా అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక్కడ నేడు హడావిడి చేస్తున్న టీడీపీ నేతలే గతంలో హరి కాంగ్రెస్లో ఉండగా కబ్జాలపై ధర్నాలు చేశారు. అవును, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపినందుకే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తనపై అధికారులు ప్రభుత్వం కక్ష సాధిస్తుందని చెప్పుకొస్తున్నారు సబ్బం హరి. మరి హరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలేంటో ఆయనకే తెలియాలి. టీవీ డిబేట్లలో పోరాటాలు అయితే చాలానే చేశారు. పైగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఆ స్థలాన్ని అధికారులు రికవరీ చేస్తూ ఉంటే కక్ష సాధింపు అనే అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో సబ్బం హరి అండ్ టీడీపీ నేతలే చెప్పాలి. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే, సబ్బం హరి కబ్జాలపై నాడు వామపక్షాలతో కలిసి టీడీపీ నేతలు ధర్నాలు చేశారు. ఇదే క్రమంలో గతంలో విశాఖ జిల్లా పరిషత్ మీటింగ్లో సబ్బం హరి భూ కబ్జాను అయ్యన్న పాత్రుడు గట్టిగా నిలదీశారు కూడా. మరి ఆ విషయాలు టీడీపీ నేతలకు గుర్తులేదా? వారికి కూడా అల్జీమర్ వ్యాధి వచ్చిందా? సబ్బం హరిని టీడీపీ నేతలు గతంలో కబ్జాకోరుగా గుర్తించి పోరాడిన సంగతి ఆయనకు గుర్తులేదా? పగటిపూట తొలగింపు ప్రక్రియలు చేపడితే ప్రజలకు ఇబ్బంది, పైగా నలుగురు జనాలను వేసుకొచ్చి రచ్చ చేస్తారనే ఉద్దేశంతో ప్రజా జీవితానికి ఆటంకం కలగకుండా తెల్లవారుజామున తొలగించి ఉండొచ్చు. ఆక్రమించారా లేదా? ఆక్రమించడం తప్పా కాదా? అది చెప్పకుండా తెల్లవారుజామున వచ్చారు, ముహూర్తం చూడకుండా వచ్చారు, రాహుకాలంలో కూల్చారు వంటి కబుర్లు తప్పుదోవ పట్టించడానికే అని ఈ సందర్భంగా పలువురు విశాఖ వాసులు అభిప్రాయపడుతున్నారు.